సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. అత్యాశకుడులు, పౌడర్ డబ్బా. ఒకరోజు చంద్రకాంతం ఫంక్షన్ కి వెళ్దామని అందంగా రెడీ అవుతూ ఉంది. పక్కనే ఉన్న పౌడర్ డబ్బా తీసి పౌడర్ వేసుకోబోతూ ఉండగా ఆ పౌడర్ డబ్బాలో పౌడర్ అయిపోయింది. అది చూసి, అరే ఇదేంది, ఈ పౌడర్ ఇప్పుడే అయిపోవాలా? ఛా, ఉట్టప్పుడు ఫేస్ బానే ఉంటది, ఎక్కడికన్నా వెళ్ళామనుకునేసరికి మొత్తం జిడ్డు జిడ్డు అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఫేస్ తో వెళ్తే అందరు నవ్వుకుంటారే అంటూ దిగులుగా చంద్రకాంతం కూర్చుని ఉంటే అప్పుడే అటు వచ్చిన సూర్యకాంతం కొడల్ని చూసి, గదేందే, టైం అవ్వట్లే, త్వరగా రెడీ అయ్యి వెళ్ళు. ఎక్కడికత్తయ్య వెళ్ళేది, ఈ మొహం పెట్టుకొని పౌడర్ అయిపోయింది, మొహం చూడండి ఎట్లుందో జిడ్డు జిడ్డుగా అనగానే వెంటనే సూర్యకాంతం తన దగ్గర ఉన్న పౌడర్ డబ్బాను తీసుకుని వచ్చి చంద్రకాంతానికి ఇస్తూ, ఇగో గిది రాసుకో, నీ ముఖం వెలిగిపోతుంది. ఈ పౌడర్ని రాసుకున్నాక దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టు. నీ అత్యాశతో మళ్ళీ మళ్ళీ రాయటమో ఎవరికైనా అమ్మటమో చేయడానికి వీల్లేదు. అట్లా చేసినవనుకో చాలా తేడా జరుగుద్ది. అయ్యో సరే అత్తమ్మా, నీ మాట ఎప్పుడైనా మీరేనా? అబ్బో గీసొంటి మాటలు బానే చెప్తావు, నా మాట ఎప్పుడినవే. నువ్వు వినకపోవడము, నేనెప్పుడు నీ మొహం చూసి ఏదో ఒకటి ఇవ్వడము మన ఇద్దరికి ఇది మామూలేగా. అబ్బా ఇప్పుడైతే ఇవ్వండి అత్తయ్య, రాసుకునివ్వండి, చూద్దాం ఎట్లుంటుందో అంటూ పౌడర్ డబ్బా తీసుకుని మొహానికి రాసుకుంది. ఒక్కసారిగా చంద్రకాంతం ముఖం చంద్రబింబంలా మెరిసిపోతుంది. అద్దం ముందు నిల్చొని తన అందాన్ని చూసుకుంటూ మురిసిపోతూ తన అత్తవంక చూసి, అత్తయ్య బాగున్నానా? చాలా థ్యాంక్స్ అత్తయ్య, నీ పౌడర్ వల్ల ముఖం వెలిగిపోతుంది, ఇక ఫంక్షన్కి వెళ్ళొస్తానే అంటూ చంద్రకాంత ఫంక్షన్కి బయలుదేరి వెళ్తుంది. తను ఫంక్షన్కి వెళ్ళగానే ఆమె ముఖాన్ని చూసి అందరూ గమనించి, అందులో ఒక ఆమె, ఏంటి నీ ముఖం తళ్ళతళ్ళ మెరిసిపోతుంది, నీ సౌందర్య రహస్యం ఏమిటో చెప్పే తల్లి, ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేనిస్తాను, నీ ముఖంలాగా నా ముఖం కూడా మెరిసిపోవాలి అనగానే చంద్రకాంతంకి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. లోపల ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ, అమ్మో ఇదేదో వర్కౌట్ అయ్యేలాగుందే, మా అత్తమ్మిచ్చిన పొర డబ్బా తీసుకుని వచ్చి అమ్మితే మంచి లాభం ఉండొచ్చే అని అనుకుంటూ ఫంక్షన్ లోపలికి వెళ్ళింది. అక్కడున్న ఆడవారంతా చంద్రకాంత ముఖాన్ని చూసి ఆ సౌందర్య రహస్యం ఎక్కడిదని అడగడమే కాదు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, నీ ముఖంలా మా ముఖాలు కూడా మారిపోవాలి అనటంతో చంద్రకాంతం చాలా సంతోషపడింది. ఫంక్షన్ అంతా అయిపోయి తిరిగి చంద్రకాంతం ఇంటికి వస్తూ ఉండగా మధ్యలో, అబ్బా అత్తయ్య ఇచ్చిన పౌడర్లో ఎంత మహిముంది, అందరి కళ్ళు నా మీదే, ఎలాగైనా ఆ పౌడర్ని కొట్టేసి వీళ్ళందరికీ అమ్మితే వందలు వేలు లక్షలు సంపాదించుకోవచ్చు, కానీ మా అత్తమ్మకి తెలిస్తే ఒప్పుకోదు కదా, అట్లా అని దొంగిలిస్తే గా ముసల్దానికి ఉట్టిగా తెలిసిపోతుంది, ఇప్పుడు ఏం చెయ్యాలి? సర్లే ముందు ముందు అన్నీ ఊహించుకుంటే ఎట్లా అని అనుకుంటూ చంద్రకాంతం బయలుదేరి ఇంటికి వస్తుంది. కోడల్ని చూసిన అత్త, ఏమే చంద్రం, ఫంక్షన్ బాగా జరిగిందానే? హా చాలా బాగా జరిగింది అత్తమ్మా, ఫంక్షన్ సంగతి పక్కన పెడితే ఈరోజు మీరిచ్చిన పౌడర్ రాసుకోవడం మూలాన అందరూ ఎంత మెచ్చుకున్నారో తెలుసా? అత్తయ్య ఆ పౌడర్ని రోజు రాసుకోవచ్చా? గసోంటి పిచ్చి పిచ్చి పనులు చేయమాకే, మొహమేమో గాని మొదటికే మోసం వస్తది, ఆ పౌడర్ గురించి మర్చిపోయింకా. మనసులో చంద్రకాంతం, గీ ముసలి ఎప్పుడు ఇట్లనే చెప్పుద్దిలే, నేను మాత్రం ఆ పౌడర్తో వ్యాపారం చేయాల్సిందే, ఇది ఫిక్స్ అంటూ రాత్రి సూర్యకాంతం నిద్రపోయిన తర్వాత చంద్రకాంతం ఆ పౌడర్ డబ్బాని దొంగిలించి ఉదయాన్నే పౌడర్ ప్యాకెట్స్ ఇల్లిల్లు తిరుగుతూ ఒక్కొక్క ప్యాకెట్ 200 చొప్పున అందరికీ అమ్ముతూ 1,000 రూపాయలు సంపాదించింది. ఆ డబ్బుతో ఇంటికి తిరిగి వచ్చిన చంద్రకాంతం ఒక్కతే తన రూమ్లో కూర్చొని డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంది. 25,000 రూపాయలు వచ్చాయి, దాంతో ఒక్కరోజు ఇంత డబ్బా,
రోజూ పౌడర్ అమ్ముకుంటూ పోతే త్వరలోనే ఈ ఊర్లో ధనవంతులలో నేను ఒకదాన్నవుతాను అంటూ సంబరపడిపోతూ ఉండగా, బయట గోలగోలగా ఉండటంతో బయటికి వెళ్లి చూడగా 50 మంది ఆడవాళ్లు నల్లటి ముఖాలతో నిలబడి గోలగోలగా చంద్రకాంతాన్ని తిడుతూ ఉన్నారు. కోపంగా చంద్రకాంతం, ఎవరు మీరంతా? మా ఇంటికి వచ్చి నన్ను తిడుతున్నారేంటి? మేమెవరో గుర్తుకు రాలేదా? నీ మాటలు నమ్మి పౌడర్ కొన్న దౌర్భాగ్యులం, ముఖాలు దరిద్రంగా మారిపోయిన దురదృష్టవంతులం అనగానే చంద్రకాంతం గుండె పగిలిపోతుంది. మమ్మల్ని ఇంకా గుర్తుపట్టలేదా? ఆయన దీంతో మాట్లాంటే చూస్తారంటే పదండి, దీన్ని కుళ్ళ బుడవండి అనగానే అందరూ కొట్టడానికి రెడీ అవుతారు. అప్పుడే అక్కడికి వచ్చిన సూర్యకాంతం అదంతా గమనించి తన మ్యాజిక్తో అందరి ముఖాలు మామూలుగా వచ్చేలా చేస్తుంది. ఇక అందరూ చంద్రకాంతాన్ని తిట్టుకుంటూ వెళ్ళిపోతారు. సూర్యకాంతం చంద్రకాంతం దగ్గరికి వచ్చి, నీ అత్యాస నీ ప్రాణం మీదికొస్తాంది, ఇప్పటికైనా తెలుసుకొని అత్యాసాన్ని వదిలి మంచిగా బతకచ్చు కదా, ఎప్పుడూ ఇంతేనా? ఇంకా ఇప్పుడే కదత్తా బుద్ధొచ్చింది, ఇక మార్తాలే. ఏదైతే ఏంటి, సమయానికొచ్చి నన్ను కాపాడిండ్రు, థ్యాంక్స్ అత్తమ్మా అని అనుకుంటూ లోపలికి వెళ్లారు. కాంతం చంద్రకాంతం ఇద్దరు హాల్లో కూర్చొని ఉన్నారు. అత్తమ్మా కాఫీ తాగుదరా? వద్దే అని అంది. చంద్రకాంతం కాసేపు ఆగి, అత్తమ్మా టీ తాగుతారా? వద్దమ్మా. ఇంకాసేపు అయిన తర్వాత, అత్తమ్మా బూస్ట్ అని అంటూ ఉండగా సూర్యకాంతం, నాకు బూస్ట్ కూడా వద్దే, కాని నీకేం కావాలో చెప్పు. ఏం లేదత్తమ్మా, ఇందాక ఒక సినిమా చూశాను, అందులో అత్త కొడలితో, ఏమే ఈ ఇంటికి కొడలిగా వచ్చి ఎన్ని రోజులైతాంది, ఒక్కరోజైనా అత్తమ్మా కాఫీ తాగుతారా, అత్తమ్మా టీ తాగుతారా, అత్తమ్మా బూస్ట్ తాగుతారా అని అడిగావా? ఎప్పుడు చూడు నీకు నువ్వే ఉప్మాలు పెసరట్లు కాఫీలు టీలు పెట్టుకొని చేసుకుంటావు, కాని నాకెప్పుడైనా ఇచ్చావంటే అని తిట్టిందత్తమ్మా. అలా మీరు నన్నెప్పుడూ తిట్టకూడదని ఇప్పుడే అడుగుతున్నానత్తమ్మా, అది కావాలా ఇది కావాలా అని. ఆ మాట విని సూర్యకాంతం నవ్వుతూ, సినిమాలో సీన్ చూసి నన్ను అడుగుతున్నావానే, నా కోడలే, సరే గాని ఇప్పుడు నేను నువ్వు అడిగినవన్నీ చేసి తీసుకురా అంటే ఏం చేస్తావే? సినిమాలో ఏం చెయ్యాలో చెప్పలేదత్తమ్మా. ఉన్న పిచ్చి జాలదని కొత్తగా సినిమా పిచ్చి కూడా తెచ్చుకున్నావా? వెళ్ళు, వెళ్ళి ఏం చేస్తే ఏమొస్తుంది అని కూర్చొని బాగా ఆలోచించు. వెంటనే చంద్రకాంతం లేచి, సరే అత్తమ్మా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళింది. అది చూసి సూర్యకాంతం, ఇది ఇంకా మారదు. తర్వాత రోజు ఉదయం చంద్రకాంతం హాల్లో కూర్చుని ఉన్న అత్త దగ్గరికి వచ్చి, అత్తమ్మా నేను షాపింగ్కి వెళ్ళొస్తాను. పండగ మొన్ననే గన్నే పోయింది, ఇప్పుడేం కొంటవే? చిన్న చిన్నవే అత్తమ్మా, కవిత కూడా వస్తుంది, ఇద్దరం కలిసి వెళ్తున్నాం. సరే వెళ్ళు. సాయంత్రానికి తిరిగి వచ్చింది. హాల్లోనే ఉన్న సూర్యకాంతం చంద్రకాంతాన్ని చూసి, చిన్న చిన్నవే అని చెప్పి వెళ్ళినావు కదనే, చిన్నవాటికి కూడా పొద్దున్నుంచి సాయంత్రం వరకు షాపింగ్ చేయాలా అని అంటూ ఉంటే చంద్రకాంతం కొంచెం డల్లుగా, క్షమించండి అత్తమ్మా, మంచి దువ్వెన కోసం తిరిగా. ఏంది దువ్వెన కోసం షాపులు తిరిగినవా? బంగారంతో చేసిన దువ్వెనేమైనా ఉన్నవానే, లేక వజ్రాలు బొదిగిందేమన్నా తీసుకున్నావా? అదేం లేదత్తమ్మా, దగ్గర ఉన్న షాపుల్లో అంత మంచిగా లేవు, అందుకనే వేరే షాప్లో తెచ్చాను, అందుకే లేట్ అయిందత్తమ్మా అని అనుకుంటూ లోపలికెళ్ళింది. తెల్లారి స్నానం చేసి చేతిలో దువ్వెన పట్టుకొని అద్దం ముందు నిలబడి పాట పాడుకుంటూ, దువ్విన తలనే దువ్వడం, వేసిన జడనే వేయడం, కొత్తగా తెచ్చిన దువ్వెనతో తల దువ్వుతూ దువ్వుతూ ఉన్నాను అని అంటూ ఒకేసారి దువ్వెన పెట్టి ఫాస్ట్ ఫాస్ట్గా దువ్వుతూ ఉంది. ఆమె తల దువ్విన ప్రతిసారి ఆ దువ్వెనతో చిక్కిన జుట్టంతా ఊడిపోయింది. చూస్తూ ఉండగానే అరగుండైపోయింది. అది చూసి చంద్రకాంత భయపడి,
ఏంటిది, నా జుట్టంతా ఇట్లా ఊడిపోయిందేంటి, ఏమైంది నా జుట్టుకి అని ఊడి కింద పడ్డ జుట్టుని చేతిలోకి తీసుకుని ఏడుస్తూ ఉంది. బయట హాల్లో కూర్చుని ఉన్న సూర్యకాంతానికి చంద్రకాంతం ఏడుపు వినిపించింది. ఏమైంది దీనికి, ఎవరో పోయినట్టు ఇప్పుడేడుస్తుంది అని అనుకుంటూ అక్కడి నుంచి లేచి చంద్రకాంతం గదిలోకి వస్తూ, చంద్రా ఏమైందే అని అనుకుంటూ వస్తుంది. అత్త గొంతు వినగానే చంద్రకాంతం ఏడుపు ఆపేసి నిండా చీర కొంగు కప్పుకొని, అత్తమ్మా ఏం లేదత్తమ్మా, ఫోన్లో వీడియో చూస్తున్నా, మీరు విన్న ఏడుపు ఫోన్లోది అని అంటూ ఉండగానే సూర్యకాంతం లోపలికి వచ్చి, అవునా అంటూ చంద్రకాంతం తల మీద కొంగు కప్పుకోవడం చూసి చంద్రకాంతం ఆశ్చర్యపోయి, అదేందే అట్లా కప్పుకున్నావు కొంగు, ఏమైంది చంద్రకాంతం కంగారు పడుతూ, ఏం లేదత్తమ్మా ఏం లేదు అని అంటూ ఉండగానే సూర్యకాంతం వచ్చి చంద్రకాంతం మొహం మీద ఉన్న ముసుగు తీసింది. చంద్రకాంతం తల మీద సగం జుట్టే ఉండడం చూసి సూర్యకాంతం ఆశ్చర్యపోయింది. కోడల్ని అరగుండులో చూసి సూర్యకాంతంకి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ, ఏమైందే ఈ అరగుండేందే అని అడుగుతూ ఉంటే చంద్రకాంతం ఏడుస్తూ, అత్తమ్మా ఏహే ఆ ఏడు పాపి ఏమైందో చెప్పు. అదత్తమ్మా నిన్న షాపింగ్ కని బజార్కి వెళ్ళిన కదా, దారిలో ఎవడో మ్యాజిక్ షో చేస్తూ ఉంటే చూడటానికి వెళ్ళాను, అక్కడే లేట్ అయింది నాకు. ఆ మ్యాజిక్ చేసేవాడు గాల్లో నుంచి దువ్వెని తీసి ఒక రాయి మీద ఆ దువ్వెనతో దువ్వాడత్తమ్మా, అట్లా దువ్వడంతోనే ఆ రాయికి వెంట్రుకలు మొలిచాయి, అది చూసి అందరూ ఆశ్చర్యపోయాము. ఓహో గది చూసి అదేదో మ్యాజికల్ దువ్వనా అనుకొని నీ అత్యాసతో నువ్వు నీ దగ్గరున్న డబ్బంతా తగలబెట్టి కొనుక్కున్నావు అంతే కదా. అవునత్తమ్మా, వాడు ఈ దువ్వెంతో దువ్వుకుంటే జుట్టే ఊడిపోదు, పోయిన జుట్టు కూడా వస్తుంది అని ఏమేమో చెప్పిండత్తమ్మా. వాడు చెప్పిన మాటలు విని నిజమే అనుకొని తీసుకొచ్చుకున్నా, తీరా ఇప్పుడు చూస్తే ఒక్కసారి దువ్వానో లేదో, సగం జుట్టు ఊడొచ్చిందత్తమ్మా. వాడెవడో మాయమాటలు చెప్పి అమ్మితే నువ్వెట్లా కొన్నవే, మంచిగయింది నీ పని అనుభవించు. వాడెవడో మ్యాజిక్ చేసి నీ దగ్గర డబ్బంతా లాగేసిండు, ఆ మ్యాజిక్ రివర్స్ చేసి మీకు గీ దువ్వనిచ్చిండే, ఇప్పుడు జుట్టంతా ఊడిపోయింది అని అంటూ ఉంది. ఆ మాటలు విని చంద్రకాంతం బోరున వేడుస్తూ ఉంది. అంతలోనే చంద్రకాంతం స్నేహితురాలు ఇంట్లోకి వచ్చి హాల్లో నిలబడి, చంద్రా చంద్రా ఎక్కడున్నావే అని పిలుస్తూ ఉంది. ఆ పిలుపు వినగానే చంద్రకాంతం గుండె ఆగిపోయింది. అత్తమ్మా ఇదిప్పుడే రావాలా, అత్తమ్మా నా ఫ్రెండ్ వచ్చింది, మీరే ఏదో ఒకటి చెప్పి పంపించేయండి అత్తమ్మా, అది నన్ను చూస్తే ఇక నా పని అంతే, ఊరంతా టామ్ టామ్ చేస్తది, నన్ను కాపాడండి అత్తమ్మా. సరే ఉండు అని అనుకుంటూ బయటకు వచ్చి కవితతో, హా కవిత ఎట్లా ఉన్నావు. హా ఆంటీ నేను బానే ఉన్నాను, చంద్ర లేదా, అది ఇందాకే బయటికెళ్ళిందమ్మా. లేదు అయ్యో అవునా, సరే నేను మళ్ళీ వస్తానాంటీ అని అనుకుంటూ ఆమెను అక్కడి నుంచి పంపించేసింది. ఆమె వెళ్లగానే చంద్రకాంతం నిండా ముసుగేసుకుని ఆ గదిలోనే ఉంది. సూర్యకాంతం మళ్ళీ కొడల దగ్గరికి వచ్చి, ఇట్లా ఎంతసేపు కూర్చుంటావే బయటికి రా, ఈ అవతారంతో నేను అస్సలు బయటికి రాలేనత్తమ్మా, ఊడిపోయిన జుట్టంతా వచ్చే వరకు నరసింహ సినిమాలో రమ్యకృష్ణ లాగా ఇదిగో ఈ గదిలోనే ఉండిపోతానత్తమ్మా. అత్తమ్మా మరి జుట్టు రాకపోతే అని అంది. ఆ మాటకి చంద్రకాంతం కంగు తిని, అత్తమ్మా మీరు ఏం చెప్తే అది చేస్తాను,
నా జుట్టు నాకు వచ్చే మార్గం చెప్పండి అత్తమ్మా, మీకు పుణ్యముంటది. కోడలి ఏడుపు చూడలేక సూర్యకాంత, సరే నేను నీకు ఒక దువ్వెనిస్తాను. సరే ఆ దువ్వెంతో దువ్వుతే ఉన్న జుట్టు కూడా పోదు కదత్తమ్మా. ఏం పోదు, నువ్వేం భయపడకు, చక్కగా దువ్వుకో, పోయిన జుట్టు కూడా వస్తుంది. సరే అత్తమ్మా, త్వరగా ఆ దువ్వెన తెచ్చి ఇవ్వండి అత్తమ్మా అని అనగానే సూర్యకాంతం తన పాత ట్రంకు పెట్టెలో నుంచి ఒక దువ్వెన తీసుకుని వచ్చి చంద్రకాంతానికి ఇస్తుంది. చంద్రకాంతం ఆ దువ్వెన్ని తల మీద పెట్టిందో లేదో వెంటనే పోయిన జుట్టు మొత్తం మళ్ళీ వచ్చింది. అది చూసి చంద్రకాంతం, అత్తమ్మా అత్తమ్మా చాలా థ్యాంక్స్ అత్తమ్మా.